హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ న్యూస్ అప్డేట్స్. సో రీసెంట్గా ఒక ఆర్టికల్ అనేది ఎన్విరాన్మెంట్కి సంబంధితమైన న్యూస్ ఇది. సో ఒక ఆర్టికల్ అనేది ల్యాన్సెంట్. సో ల్యాన్సెంట్ అనేది ఒక మెడికల్ జర్నల్ అన్న ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ద ల్యాన్సెంట్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ ఏ మెడికల్ జర్నల్. ఆగస్ట్ 10th పబ్లిష్ అయిన జర్నల్లో ఏం తెలుపున్నారు అంటే మంకీ పాక్స్ అనేది రీసెంట్గా హల్చల్ రేపుతుంది. మనందరికీ తెలుసు కోవిడ్ తర్వాత అందరినీ భయభ్రాంతులు చేస్తుంది. సో అలాంటి ఒక మంకీ పాక్స్ అనేది హ్యూమన్ నుంచి కూడా అనిమల్కి స్ప్రెడ్ అవుతుంది అనే ఒక ప్రూఫ్ అనేది ఫస్ట్ కేసులో అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో అలాంటి ఫస్ట్ కేస్ అనేది ఎక్కడంటే హ్యూమన్ టు అనిమల్ ట్రాన్స్మిషన్ అనేది మంకీ పాక్స్ ద్వారా వచ్చేసి డాగ్స్కి, ఓకేనా, మంకీ పాక్స్ అనేది డాగ్స్కి స్ప్రెడ్ అవ్వడం అనేది కనుగొన్నారు. అది రీసెర్చ్ జర్నల్లో పబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఇది పబ్లిష్ అయిన వెంటనే యునైటెడ్ స్టేట్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ద్వారా ద సెంటర్ ఫర్ డిజీసెస్ కంట్రోల్ అనేది వారి యొక్క ప్రివెన్షన్స్ కోసం, సో సిడిసి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్కి చెందిన హెల్త్ రిలేటెడ్ ఏజెన్సీ, వీరు ఏమైనా కానీ హెల్త్ ఎమర్జెన్సీ ఇవన్నీ వస్తే వాటిని ఎలా మనం కాపాడుకోవాలి అనే వాటి గురించి వాళ్ళు డేటాస్ అనేది రిలీజ్ చేస్తారు. వారు తెలిపిన దాని ప్రకారం ఎవరెవరి ఇళ్లలో అయితే ఈ యొక్క పెట్స్ అనేది పెంచుకుంటూ ఉన్నారో వారికంతా మంకీ పాక్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటే వారు ఆ పెట్స్తో జాగ్రత్తగా ఉండాలి అనే దానికోసం ప్రివెన్షన్ రికమెండేషన్స్ అంతా కూడా యునైటెడ్ స్టేట్స్ యొక్క సిడిసి ద్వారా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క ఇన్ఫెక్ట్ అయిన డాగ్స్కి పలు సిమ్టమ్స్ సిమిలర్ టు ద హ్యూమన్స్కి ఎలా స్కిన్ లీషన్స్ కానీ, అలాగే పూస్టిల్స్ కానీ, అలాగే యానల్ అల్సరేషన్స్ కానీ ఇలాంటివి కూడా వాటికి కనబడుతూ ఉన్నాయి. సో అంటే సిమిలర్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ కూడా అనిమల్స్కి వారు ఫైన్ చేశారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకా రీసెర్చ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం వరకు ఏంటంటే ఈ డాగ్స్ ఇన్ఫెక్ట్ అయిన డాగ్స్ నుంచి మరి ఇతర డాగ్స్కి స్ప్రెడ్ అవుతుందా లేదంటే ఇతర హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందా అనేది ఇంకా అన్క్లియర్గా ఉంది అనేది రీసెర్చ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో అప్పుడు మిగతా డేటాస్ అనేది అప్డేట్ చేస్తున్నట్టు తెలిపారు. దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ ఎడ్యుటెక్. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.